సంవత్సరంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతులకు మాత్రమే కాకుండా కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులు ఆర్ఓఎఫ్ఆర్ కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చు ఐ రిపీట్ అధ్యక్ష కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని చెప్పవచ్చును మన ప్రభుత్వము ఒక లక్ష యాభై నాలుగు వేల కౌలుదారులు మరియు అటవీ భూముల సాగు రైతుల ఆర్ఓఎఫ్ఆర్ కుటుంబాలతో కలుపుకొని మొత్తం యాభై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల అర్హత గల రైతుల కుటుంబాలకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేసింది ఐ రిపీట్ అధ్యక్ష యాభై ఒక్క లక్షల యాభై తొమ్మిది వేల అర్హత గల రైతు కుటుంబాలకు ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందించింది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం అందజేయడానికి ప్రతిపాదిస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా రైతులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఉచిత పంట బీమాను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది ఐ రిపీట్ అధ్యక్ష ఈ పంట బీమా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్దు నుంచే చెల్లించబడుతుంది ఖరీఫ్ రెండు వేల ఇరవైకి సంబంధించిన బీమాను త్వరలోనే చెల్లిస్తామని తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నాను బీమా చెల్లింపులను ఇంత వేగంగా చెల్లించడం మరియు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదే ప్రథమం డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పద్దెనిమిది వందల రెండు కోట్లు ఎనభై రెండు లక్షల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను అర్హత గల అందరూ రైతులకు బీమా సదుపాయం అందించుట కొరకు ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏపీజిఐసి అనే ప్రభుత్వ కంపెనీని స్థాపిస్తున్నాం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు బ్యాంకులకు విడుదల చేయడానికి బదులుగా అర్హత గల రైతుల బ్యాంకు ఖాతాల్లోనే వడ్డీ రాయితీ మొత్తాన్ని పారదర్శకంగా మన ప్రభుత్వం ఇప్పుడు నేరుగా జమ చేస్తుంది రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు చెల్లించవలసిన ఉన్న బకాయిలను యాభై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల రైతుల ఖాతాల్లోకి ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ అయ్యేటట్లుగా మన ప్రభుత్వం చెల్లించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరం కోసం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలకై ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తుంది డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ప్రభుత్వం పదివేల ఐదు వందల నలభై నాలుగు గ్రామీణ మరియు రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు పట్టణ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇవి సమీకృత వ్యవసాయ పెట్టుబడి ఇన్పుట్ కేంద్రాలు మరియు రైతు విజ్ఞాన కేంద్రాలుగా పనిచేస్తున్నాయి డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయం మరియు ఉద్యానవన పంటల ఉత్పత్తులకు ఉత్పత్తి సేకరణ కేంద్రాలుగా కూడా మన ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం రెండు వేల ఇరవై ఖరీఫ్ సమయంలో రైతు భరోసా కేంద్రాల స్థాయిలో నాలుగు వేల సేకరణ కేంద్రాలు ప్రారంభించబడ్డాయి రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోని కనీసం మద్దతు ధర ధరను నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను ఐ రిపీట్ అధ్యక్ష రైతుల రవాణా ఖర్చును ఆదా చేస్తూ గ్రామ స్థాయిలోనే కనీసం మద్దతు ధర నిర్ణయిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని నేను గౌరవ సభకు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించినప్పుడు నుండి ఐదు వేల ఎనిమిది వందల ఆరు కోట్ల విలువైన పదహారు పాయింట్ నాలుగు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ వస్తువులను సేకరించడం జరిగింది ఇందులో లాక్డౌన్ వ్యవధిలో రెండు వేల ఐదు వందల ఎనభై రెండు కోట్ల విలువైన సేకరణ జరిగింది ఈ సేకరణ రైతులకు సకాలంలో సహాయాన్ని అందించేందుకు మరియు రైతుల సంక్షేమానికి మన ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను మన ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యానవన ఉత్పత్తుల్లో మార్కెట్ జోక్యం కోసం మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి భర్తీ కోసమై ఐదు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాను భర్తీ కోసం నష్టం ఏదైతే ఉందో గత సంవత్సరంలో దాన్ని భర్తీ చేసేదాని కోసం ఐదు వందల కోట్లు ప్రతిపాదిస్తున్నాను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్స్ రైతుల పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన పరీక్షా సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం నియోజకవర్గ స్థాయిలో నూట నలభై ఏడు ప్రయోగశాలలు జిల్లా స్థాయిలో పదకొండు ప్రయోగశాలలు నాలుగు ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఈ సమీకృత ప్రయోగశాలలు నాణ్యమైన పెట్టుబడి ఇన్పుట్ లభ్యాలతో నిర్ నిర్ధారిస్తాయి మరియు తద్వారా పంట ఉత్పాదకతను పెంచడంలో సహాయపడతాయి ఈ ప్రయోగశాలలు రెండు వేల ఇరవై ఒకటి ఖరీఫ్ చివరినాటికి పనిచేయడానికి సిద్ధంగా ఉంటాయి నేను డాక్టర్ వైఎస్ఆర్ వ్యవసాయ టెస్టింగ్ ల్యాబ్ స్థాపన మరియు పనితీరు కొరకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను ఎనభై ఎనిమిది పాయింట్ యాభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయ యాంత్రీకరణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు రైతు భరోసా కేంద్రాల స్థాయిలో ఫామ్ గేట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో ప్రయోజనాలు గల సదుపాయ కేంద్రాలు అనే భవనాలు తీసుకొచ్చింది స్థాయిలో పదివేల రెండు వందల నలభై ఆరు కస్టమ్ నియామక కేంద్రాలు నియోజకవర్గ స్థాయిలో నూట యాభై ఒక్క హైటెక్ హైవాల్యూ ఫామ్ మిషనరీ హబ్బులు ఏర్పాటు చేసుకొని పురోగతిలో కొనసాగుతున్నాయి వ్యక్తిగత పనిముట్లు నీట్ బేస్డ్ సిహెచ్సిలు కంబైండ్ హార్వెస్టర్లు ప్రాథమిక మరియు ద్వితీయ ప్రాసెసింగ్ యూనిట్ల విలువ పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ శిక్షణా కేంద్రంను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అయినది వ్యవసాయ యాంత్రీకరణకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుగాను ఏడు వందల ముప్పై తొమ్మిది పాయింట్ నలభై ఆరు కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను